నీళ్లు పోసుకుని కొంచెం మీరు చక్కగా సమయాల్లో సంచారం అంత చక్కగా కార్యక్రమం అక్షంత వినాయకుడు వేసి నమస్కారం చేసుకోండి. యశ్వానం రూపాభ్యాదేవి సర్వమంగళ తయా సంస్మర్ణాత్వం సాహస్తమ దమ్మత్వం ప్రదామి శరణం భర సర్వదా సర్వ కార్యేషు నాస్తి దేశాది మంగళ దేశామదేస్తో భగవాన్ మంగళాయ పరమ్మరే లాభస్తేజాం యస్తేజాం వృతస్తేజాం పరాతుల దేశానిం తచ్చా పితృవదే నంబర్వా దేవస్య ధీమహి ధియాజాన ప్రచోదయాత్ అందరు కూడా నమస్కారం చేసుకోండి. మనసులో ప్రాప్త్యర్థ శత్రు పీడ పరిహారార్థ పూజా వస్త్రం మీద నీళ్లు చల్లండి. అందరూ కూడా తప్పు చూసుకోండి. వినాయకుడు తక్కువ శ్రద్ధగా దండం పెట్టుకోండి. ధ్యానం ఓం నమో ద్రాపదజే నమో గణపతజే నమః ప్రథమ గణపతజే నమస్తే హస్తి నంబోదనాయ మీ చేతిలో ఉండేటువంటి పుష్పాన్ని కళ్ళగట్టుకోండి. వినాయకుడు తాతలు పెట్టండి. ధ్యానం సమర్పజామి అలానే రెండు అక్షంతలు వేయండి. అవాహజామి వినాయకుడికి అక్షంతలు వేయండి. ఆసనం సమర్పజామి అలానే వినాయకుడికి తమలపాత్ర నీళ్లు చూపించి ఆ నీళ్ళని పక్కన వదిలిపెట్టండి. పాదలో వాద్యం సమర్పజామి అలానే మళ్ళీ విడిచిపెట్టండి. హస్తయో అర్థం సమర్పజామి అలానే మళ్ళీ విడిచిపెట్టండి. ముఖ్య శుద్ధ ఆత్మనీయం సమర్పజామి శ్రీ మహాగణాధిపతజే హస్తార మూర్తే ప్రదాపన మహేరణ జగక్షధే యోగస్థమత మోరసస్థస్య వాదే దేహర బృహతే నమ మాతర తస్మారంగమాన వాజస్య క్షదా జగన్వద ఆపో ధనజ తాజర. వినాయకుడికి నమస్కారం చేస్తోంది. శ్రీ మహాగణాధిపతజే నమ శుద్ధోనమ స్నానం సమర్పజామి మళ్ళీ ఇందాకలాగే తమలపాక నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టండి. ఆ నీళ్ళ చొక్కని స్నానానంతరం శుద్ధ ఆదవనీయం సమర్పజామి వస్త్రం అందరూ రెండు అక్షంతలు తీసుకోండి. అక్షంతలు పట్టుకోండి. అభివస్త్రాన్య శుభగా హరిచంద్రావర్తన నాథరం జామస్వాతనా దేవశోభా శ్రీ మహాగణాధిపతజే నమః. ఇది వస్త్రం సమర్పజామి యుద్ధాపవీతం ధర్మం పవిత్ర మీ చేతిలో ఉండేటువంటి అక్షంతను కలగట్టుకోండి. వినాయకుడు ఒంటుకలు వేసేయండి. వస్త్రార్థం యజ్ఞార్థం అక్షరాం సమర్పజామి అలానే కాస్త మీ దగ్గర గంధం ఉంది కదండి, గంధాన్ని తీసుకోండి. గంధ ద్వారా దురాదర్శాం నిత్యముష్టాంగరేచనే ఈశ్వరేగం సర్వభూతానాం తాని హో గొప్ప ఏ శ్రియ. వినాయకుడికి గంధ పొట్టు పెట్టండి. శ్రీగంధం ధారయామి అలానే కుంకం తీసుకోండి. ఆజనేతే పరాజనే దూర్గారోహంతో పుష్పనే కదాస్య పుండరే కాలే సముద్రస్య గృహాజిమే. వినాయకుడికి కుంకం గుర్తుపెట్టండి. కుంకుమ విలేపనం సమర్పజామి అక్షదే పూజయామి. నేను నామాలు చెప్తుంటాను, మీరందరూ కూడా అనగలిగితే వినాయకాయ నమః వినాయకాయ నమః వినాయకాయ నమః అనుకుంటూ వేయండి. లేదా ఓం అనుకుంటైనా వేయండి, వేయండి. ఓం సుమకా జనమః ఓం నేగదంతా జనమః ఓం కపిలా జనమః ఓం గజకర్ణికా జనమః ఓం నంబోదరా జనమః ఓం వికటా జనమః ఓం విజ్ఞరాజా జనమః ఓం ధూమకేతవు నమః ఓం జనాధ్యక్ష జనమః ఓం బాలచంద్రా జనమః ఓం గజానన జనమః ఓం అక్కబుండ జనమః ఓం స్వరూపకన్న జనమః నమస్కారం సమర్పజామి. అందరూ కూడా రెండు అక్షంతలు తీసుకోండి. చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతలు నీళ్లు కలిపి పట్టుకోండి. అక్షంతలు నీళ్లు కలిపి పట్టుకోండి. ఎస్ఎస్ ముఖ్యాత నమోష్య తమ పూజా క్రియాది యోగం సంపూర్ణ ధాన్యాతే సద్వతి సదా గొప్ప సత్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే.
అందరూ చెప్పండి, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. వినాయకుడిని చక్రిగా శ్రద్ధగా అన్నం పెట్టుకొని లెబ్బలు వేసుకొని ముట్టుకాయలు చూసుకోండి. క్షమస్త క్షమస్త క్షమస్త. మహాగణాధిపతయే నమః. మరి అందరూ కూడా ఎడం చేతులను కొద్ది చేతులకు చెప్ప నీళ్ళు వేసుకోండి, నీళ్ళు తాగండి. కేశవాజ స్వాహ, ఓం నారాయణాజ స్వాహ, ఓం నారాయణాజ స్వాహ, ఓం మాధవాజ. జై బోలరమ్మ తల్లికి జై, గాయత్రి మాతకి జై, ఏర్పడవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమస్కారం సమర్పయామి. అలానే నేను నక్షత్రం తీసుకోండి, చోత్రం నీళ్ళు వస్తుంది, అక్షంతో నీళ్ళు కడుపు పెట్టుకోండి. ఎస్ఎస్ ముఖ్యాత అవశ్యాలు పూజాక్రియాది దోరం సంతోర రామ్యాత సత్యో వందేత వచ్చిన మంత్రహీన క్రియాహీన భక్తిహీన పరమేశ్వరి ఎత్తు నిజం అందరండి. మహాదేవ పరిపూర్ణం తరస్కే అనయా మమ ధ్యాన ఆవాహన లలిత సహస్రనామ పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వరి పాదార బింద అర్పణ వస్తు. అమ్మవారికి నమస్కారం చేస్తున్న శ్రద్ధల అమ్మా జగన్మాత, నేను తెలుసు తెలియదు అపరాధం చేస్తుంటే క్షమించుటల్లి, నన్ని నా కుటుంబాన్ని నా గ్రామాన్ని అన్ని వేరులను కూడా నువ్వే కాపాడుతున్నావమ్మా హలో అని అమ్మవారికి చక్కగా ధనం పెట్టుకోండి. మీరు పూజ చేసిన పూజ కుంకు ముందు చూసారా, కుంకం ముందుగా మీరు పెట్టుకోండి భక్తులు. తర్వాత మీ పిల్లలుంటే మీ పిల్లలకి పెట్టండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి అమ్మవారిగా భావించి ఆ కుంకం ముట్టు పెట్టి దండం పెట్టుకోండి. మీరు పక్కన ఇచ్చేటువంటి ఒక పువ్వు ఇవ్వండి, ఒక పువ్వు మీరు తెల్ల పెట్టుకోండి, ఒక పువ్వు ఆ పక్కన ఇవ్వండి. అలానే అమ్మవారిని ఒక్కసారి పల్లెని కలపండి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి, చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహన్యసో మదా దాసోజ మితిమాన్ మత్ర క్షమస్త క్షమస్త క్షమస్త. శ్రద్ధగా ఒక క్షణం మనసులో ఎదురు తలుచుకోండి. లాటరీలో వాళ్ళకి తగిలింది ఈరోజు అమ్మవారి చీరలు, చాలా సంతోషంగా ఉంది. మనం ఈ నాలుగు రోజులు కాబట్టి మనందరం కూడా కొద్ది ఓపిక తీసుకుని అందరూ కూడా దామా కూర్చో ఇంటి దగ్గర మా బాబాయిలకి అన్నయ్యలకి కొంచెం ప్రతిరోజు ఉండి మనకి ఇంట్లో రిస్కులు కష్టాలే దామా. రే నవేద్యం పెట్టచ్చు కొందరు గారు నైవేద్యం పెట్టచ్చు స్వామివారికి ముగ్గులు జ్ఞానం మజ్జుడం మజ్జుడం కొంచెం కొంచెం అరే ట్రై తీసుకోండి ముందు ఫోటో తీసుకోండి. చాలా సంతోషం. స్పీడ్ 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 పట్టాలి ఇది వెనికి రమ్మను.
అటు కానిపిస్తున్నారు అవకాశం ఉంటుంది. రేపు ఎంతమందికి అవకాశం 10 మంది దాకా చూడవచ్చు, పైన ఇబ్బంది లేదు, మనకి స్వతంత్రంగా మనం రావచ్చు. ఇబ్బంది లోపలండి, ఇంకా లోపలండి అమ్మా. చాలా సంతోషం అందరికి కూడా. తీసుకోవడం అనేది లోపలండి, నాకు లోపలి.